నాకు ఎవడైతే ఫోన్ చేశాడో వాడు రాసిన వాట్సాప్ లో వాడు రాసిన భాష నేను స్క్రీన్ షాట్ తీసి తీస్తున్నా. మళ్ళీ వాడు డిలీట్ చేస్తాడన్నీ. స్క్రీన్ షాట్ తీసి డీజీపీకి పంపిస్తా, సీఎంకి పంపిస్తా, మొత్తం అందరికీ పంపిస్తా. ఇప్పుడు డిస్ప్లే చేయండి. ఇలాంటి వాళ్ళు ఒక చాలా ఉంటాయి. ఇవాళ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, సోషల్ మీడియా అయ్యా తప్పులేదు, ఒక రాజకీయ పార్టీగా సోషల్ మీడియాని వాడుకోవాలి తప్పేం కాదు. ఇలాంటి భాష వాడు, నేను చదవకూడదు ఈ భాష, వాడు నన్ను తిట్టిన భాషలు, తిట్టిన పదాలు. మరి వాడు, వాడు తండ్రి ఎవడో నాకు తెలియదు, అతనికి తెలిసి ఉండాలి. నా ఈ పెట్టిన అతనికి, అతనికి తెలిసి ఉండాలి తండ్రి ఎవరో. తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు. వాళ్ళ అమ్మ చెప్పిందో లేదో మరి తండ్రి సంగతి, తండ్రి ఎవరు అనేది వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది. అలాంటి భాష, ఇలాంటి కుక్కమూతి పిందెగాళ్ళందరూ, అందరూ అనను కొంతమంది, పాపం వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు చాలా మంది చాలా మంచివాళ్ళు, ఫ్రెండ్లీగా ఫోన్ చేసి అన్న అదన్నా మీరు సపోర్ట్ చేయాలన్నా ఇట్లా అంటా ఉంటారు, తప్పులేదు, సపోర్ట్ కోరడంలో తప్పులేదు. ఇలాంటి వాళ్లే జగన్ని పుట్టి ముంచుతున్నారు. నేను ఈ స్క్రీన్ షాట్ డీజీపీ గారికి పంపిస్తాను, లైవ్ లో చెప్తున్నా. డీజీపీ గారు ఇది లైవ్ కంప్లైంట్ అనుకోండి, ఇలాంటి ఇంకా ఉన్నాయి నేను మీకు పంపిస్తాను, దయచేసి ఇదే కంప్లైంట్ గా తీసుకోండి, కేసు నమోదు చేయండి, దర్యాప్తు చేయండి, నాకు న్యాయం చేయండి. లేదంటే ఈ కేసు రిజిస్టర్ అయి ఉంటుంది, అన్ని రోజులు ఒకలా ఉండవు. డీజీపీ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ సెండింగ్ ది స్క్రీన్ షాట్ టు యూ, ఇక్కడ మొబైల్ నంబర్ కూడా ఉంది, దర్యాప్తు చేయండి కేసు. ఇంకా వస్తాయి కాల్స్ వస్తూనే ఉంటాయి ఇలాగ, ఎందుకంటే చేతగాని వ్యవహారాలు ఇవన్నీ, వాళ్ళకి చేతగాని వ్యవహారాలు అన్నమాట. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, నిజాలు జీర్ణించుకునే స్టేజ్లో ఉన్నారు, లేకపోతే నిజాలు మాట్లాడవచ్చు, లేకపోతే మామూలుగా మాట్లాడవచ్చు. కాబట్టి డీజీపీ గారికి ఇది లైవ్ లో మరొకసారి రిక్వెస్ట్. రైట్, సారీ వెంకటరెడ్డి గారు.